silk thread 30 layers 32 layers తీసుకున్నాను ఇక్కడ లాస్ట్ లో ఎడ్జ్ లో కొంచెం ఫెవికల్ వేసి అటాచ్ చేయాలి నెక్స్ట్ బ్యాంగిల్ తీసుకొని అగైన్ కొంచెం ఫెవికల్ వేసి ఇలా కింద నుంచి ఇలా అటాచ్ చేయాలి చేసిన తర్వాత జస్ట్ ఇలా రోల్ చేయాలి ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలానే వేయాలి ఇలా టోటల్ బ్యాంగిల్ మొత్తం ఇలా చుట్టుకోవాలి ఇంకా లాస్ట్లో ఇటు సైడ్ తీసుకున్న తర్వాత కొంచెం గమ్ గమ్ వేసుకొని కింద అటాక్ చేసేయాలి ఇలా అటాక్ చేసేసాను నెక్స్ట్ ఈ మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకుందాం ఇది బ్యాంగిల్ రెడీ ఇప్పుడు దీనిపైన ఈ స్టోన్ లెస్ పెడతాం ఫస్ట్ ఈ బ్యాంగిల్ ఉంది బ్యాంగిల్ చుట్టూ గమ్ వేసుకోవాలి టోటల్గా గమ్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ స్టోన్ లెస్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫైనల్కి వచ్చేసాక మీకు ఎంతవరకు కావాలో అది చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడన్నా సైడ్కి వెళ్ళినా ఫైనల్లీ బ్యాంగిల్ ఈజ్ రెడీ